ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు అంజనీ ఛానల్. ఈ రోజు మనం ఒక అద్భుతమైన వీడియోని అయితే చూద్దామండి. అయితే నాకు చాలా మంది సిస్టర్స్ ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు లేదా అంటే మన ఛానల్లో కావచ్చు కమెంట్ సెక్షన్ లో ఈ రకంగానైతే కమెంట్ చేస్తున్నారు. అదేంటంటే అక్క భార్యాభర్తలకి అసలు గొడవలు ఎందుకు వస్తూ ఉంటాయి, వారిద్దరు గొడవ ఆడుకుని విడిపోవడం కూడా జరుగుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లోని, అలా ఎందుకు జరుగుతుంది, నాగదోషాల వలన ఇలా జరుగుతుందా, నాగదోషాలు ఏ రకంగా పడతాయి, ఎన్ని రకాలుగా నాగదోషాలు ఉన్నాయి అనే దాని గురించి అడిగారండి. అలాగే దానికి సంబంధించి ఏదైనా ఒక చక్కటి రెమెడీని అయితే చెప్పండి అని అడిగారు. కాబట్టి ఈ రోజు మనం దానికి సంబంధించిన వీడియోని అయితే చూద్దాము. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మేము పూర్కి వెళ్లేటప్పుడు ఏ స్పాట్స్ కవర్ చేశాము అనే దాని గురించి ప్రతిరోజు కూడాను వీడియో ఎండింగ్ లోని పెడుతున్నాను, తప్పకుండా చూడండి. అయితే ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే నాగదోషాలు ఎన్నో రకాలుగా కలుగుతూ ఉంటాయండి. నాగదోషం కలిగినప్పుడు అది మనకి నాగదోషం ఉందా లేదా అనేది తెలుసుకోవడం ఒక పద్ధతి. అయితే ఎన్ని రకాలుగా పడుతున్నాయి, ఏ రకంగా మనకి నాగదోషం వర్తించింది అనేది కూడా తెలుసుకోవాలండి. ముందు మనకి ఏ రకంగా నాగదోషం వచ్చిందో తెలిస్తే దానికి మనం రెమెడీ అయితే చేయగలుగుతాము. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రెమెడీ అయితే ఉంటుంది. కాబట్టి మనం ఆ నాగదోషం ఎట్లా వచ్చింది, మనకి ఎలా కలిగింది అనేది తెలుసుకోవాలి ముందు. ఆ తర్వాతనే మనం మిగతా రెమెడీ సేవ్ చేసినా కూడాను. ఇప్పుడు మనకి జలుబో జ్వరము వస్తే దగ్గుటానికి వేసుకుంటే తగ్గిపోదు కదండి. అదే రకంగా నాగదోషాలు ఏ రకంగా పట్టాయి, దానికి సంబంధించిన రెమెడీని మనం చేస్తే గనక తప్పకుండా అది నివృత్తి జరుగుతుంది. లేకపోతే అక్కడ మనం ఎన్ని చేసినా కూడాను అక్కడ నివృత్తి అనేది జరగదు. అయితే నాగదోషాలు ఏ రకంగా పడతాయి, ఎన్ని రకాలుగా పడతాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఫస్ట్ వచ్చేసి మనకి నాగదోషం మన జాతక చక్రంలోని ఏ స్థానంలో వచ్చింది అనేది చూసుకోవాలి. ఒక స్థానంలో ఉంటే పిల్లలు కలగరు, మరొక స్థానంలో ఉంటే భార్యాభర్తలకి గొడవలు అనేవి వస్తాయి, విడిపోవడం వరకు కూడా జరుగుతుంది ఒక్కొక్క సందర్భాల్లోని. మరొక చోట వస్తే పెళ్లి లేట్ అవడం గాని లేదా అంటే భార్యాభర్తలు పెళ్లైన తర్వాత దూరంగా ఉండడం గాని జరుగుతుంది. కొన్ని కొన్ని ప్లేసెస్ లో ఉండేటప్పుడు వారికి చదువు సరిగ్గా అబ్బకపోవడం, ఇంకా అలాగే వారు పెంగుతనంగా తయారవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయన్నమాట. కాబట్టి ముందు మన జాతక చక్రంలోని ఏ స్థానంలోని ఈ దోషం ఉందో అనేది మనం తెలుసుకోవాలి. రాహుకేత దోషాలన్నా నాగదోషమన్నా ఒకటేనండి. అయితే ఇంకొక రకంగా కూడా వస్తుంది, అదేంటంటే ఆశ్లేష జాతకస్తులకి ఆశ్లేష నక్షత్రం వల్ల కలిగే దోషం అన్నమాట. అందుకనే వాళ్ళకి ఏంటంటే జీవితంలో ఒకసారైనా నక్షత్ర బలి అని ఉంటుంది. దాని గురించి కూడా రాబోతున్న వీడియోస్ లో చెప్తాను. నక్షత్ర బలి అని ఉంటుందండి, ఆ నక్షత్ర బలి చేయించుకుంటే వాళ్ళకున్న ఆ నాగదోషం తొలగిపోతుంది. అదే విధంగా మనకేంటంటే తెలియకుండా చేసే తప్పులు ఉంటాయి, చాలా వరకు తెలియకుండా చేసే తప్పులు ఉంటాయి. అవేంటంటే భార్యాభర్తల మధ్యలోకి వెళ్లడం, ఏకాంతంగా ఉండేటప్పుడు మనం సడన్ గా వెళ్లడం, ఇలాంటివి చేసేటప్పుడు కూడా మనకి నాగదోషాలు అనేవి తగిలేస్తూ ఉంటాయి. మనకు తెలీదు, మనం పొరపాటును చేస్తూ ఉంటాము కానీ నాగదోషం అక్కడ మనకి వర్తిస్తుంది అనమాట. భార్యాభర్తలు ముఖ్యంగా టెంపుల్లో ఉండేటప్పుడు భార్యాభర్తల మధ్యలో నుంచి వెళ్లిపోవడం, ఇంకా అలాగే వారి మధ్యలో నుంచి ఏవైనా అందుకోవడం ఇలాంటివి మటుకు చేయకూడదు. ఇలాంటివి చేస్తే అది పెద్దవాళ్లు కావచ్చు, చిన్నవాళ్లు కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులే కావచ్చు, లేదంటే వాళ్ళ కన్న పిల్లలే కావచ్చు, వాళ్ళకి కూడా నాగదోషం వర్తించేస్తుంది. ఇంకొకటి అండి, భార్యాభర్తల్ని విడగొడుతూ ఉంటారు చాలా మంది. జన్మలో కావచ్చు, ముందు జన్మలో కావచ్చు, భార్యాభర్తల్ని విడగొడితే మనకి కూడా అలాంటి దోషమే తగులుతుంది. మన భార్యాభర్తలు విడిపోవడం అనేది జరుగుతుంది. మనం తెలిసి గాని తెలియక గాని ఎవరినైనా విడగొట్టినట్లయితే, ఏదైనా ఒక జంటను విడగొట్టినట్లయితే ఈ దోషం అనేది కలుగుతుంది. ఇంకొకటి వచ్చేసి రజస్వల సమయం. మనం ఎప్పుడైతే ఆడవాళ్లు రజస్వల అయినప్పుడు ఆ సమయం బట్టి మన ఫ్యామిలీ లైఫ్ అనేది నిర్ధారించబడుతుంది అన్నమాట. అయితే అటువంటి సమయాలు అంటే రజస్వల తెల్లవారుజామున అయితే చాలా మంచిది అని చెప్తుంటారు. అలాగే మిట్ట మధ్యాహ్నం అయితే ఒక రకంగా ఉంటుంది, అలాగే రాత్రి సమయాల్లో అయితే వాళ్ళ క్యారెక్టర్ బ్యాడ్ అయిపోతుంది అని చెప్తూ ఉంటారు అన్నమాట. కాబట్టి రజస్వల సమయం కూడా మనకి నిర్ధారిస్తుంది. అలాగే ఆ నక్షత్రం, పర్టికులర్ నక్షత్రం ఏదైతే ఉంటుందో, ఆశ్లేష నక్షత్రంలో గాని లేదంటే మగ నక్షత్రంలో గాని ఇలాంటి కొన్ని కొన్ని నక్షత్రాల్లో ఈ రజస్వల అయినప్పుడు ఆ పిల్లలకి దోషం అనేది కలుగుతుంది. అయితే తప్పనిసరిగా నివృత్తి అనేది చేయించాలి. మనకి చాలా రకాల పరిహారాలు అయితే ఉంటాయి. పంతులు గారిని అడిగితే మీకు దానికి సంబంధించిన నివృత్తిని అయితే చెప్తారు. అప్పుడు మీరు ఆ సమయంలో ఎప్పుడు చేయించాలి అనేది చెప్తారు. ఆ సమయంలో మీరు చేయించినట్లయితే ఆ దోషం అనేది తొలగిపోతుంది, కొంతవరకు తొలగుతుంది, పూర్తిగా అయితే తొలగదు. వారికి సంబంధించి నాగదోషం ఏ రకంగా ఉంది,
వారు ఎటువంటి పరిహారాలు చెయ్యాలి అనేది తెలుసుకొని చేయించాలి. మరికొంతమంది ఏంటంటే వాళ్ళకి అన్ని తెలుసు, మెచ్యూర్డ్, బాగా మైండ్ మెచ్యూర్డ్, వాళ్ళు తెలిసే చేస్తారు కొన్ని కొన్ని తప్పులు. ఎలా అంటే మనకి డేట్స్ ఉన్నాయి టైంలో అనేవి కరెక్ట్ గా రావు. అలా రానప్పుడు ఏంటంటే ఇంకా వాళ్ళకి బ్లీడింగ్ అవుతున్నప్పుడు గుళ్ళకైతే వెళ్ళిపోతూ ఉంటారు, టెంపుల్స్ కి వెళ్తూ ఉంటారు. అలా టెంపుల్స్ కి వెళ్ళకూడదు, వెళ్ళినట్లయితే ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందాం. అయితే చాలా మంది ఏంటంటే 3 డేస్ వరకు లేదంటే 5 డేస్ వరకు కౌంట్ చేస్తారు, ఆ కౌంట్ తర్వాత మిగతా రోజులు టెంపుల్స్ లోకి వెళ్ళొచ్చు అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. కొంతమంది చెప్తారు అది తప్పు కాదు. అయితే ముఖ్యంగా ధ్వజస్తంభం ఉన్న టెంపుల్స్ ఏవైతే ఉంటాయో, ప్రతి టెంపుల్లోని ధ్వజస్తంభం ఉంటుంది, అది కంపల్సరీ. కొన్ని కొన్ని టెంపుల్స్ లోనైతే ఉండదు. అయితే ఈ ధ్వజస్తంభం ఎందుకు ఏర్పాటు చేస్తారంటే అందులో నుంచి మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ ని అది లాగుతుంది అన్నమాట. అక్కడ పాజిటివ్ వైబ్రేషన్స్ ని మనకి ప్రశాంతతని కలగజేస్తుంది. ఆ టెంపుల్లోకి వెళ్ళగానే మనకి ప్రశాంతత అనేది కలుగుతుంది, అది మన మైండ్ మీద ఇంకా అలాగే మన బాడీ మీద పడుతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే మనలో ఉన్న నెగిటివ్ పోయి ఆ ప్రశాంతత అనేది చేకూరుతుంది. ఎప్పుడైతే వీళ్ళు ఈ నెగిటివ్ ని పెట్టుకుని ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ లోకి వెళ్తారో అప్పుడు ఏమవుతుందంటే ఇది బ్యాక్ కి వెళ్ళిపోతుంది అన్నమాట. అంటే ఆ బ్లడ్ అనేది, బ్యాడ్ బ్లడ్ అనేది బయటికి వస్తున్నది ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ వలన లోనికి వెళ్లడం అనేది జరుగుతుంది, వెనక్కి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, మనలోని ఆ బ్యాడ్ బ్లడ్ ఏదైతే ఉందో అది మిక్స్ అవుతుంది. మిక్స్ అవ్వడం వల్ల మనకి చెడు ఆలోచనలు, చెడు ఉద్దేశాలు, ఇంకా అలాగే చెడు కళలు, రకరకాల దోషాలు, దాంతో పాటుగా భార్యాభర్తలకి కలహాలు రావడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అందుకే మన పూర్వీకులు ఈ రకంగా పెట్టారు, వారేమీ తెలుగు తక్కువగా ఈ పద్ధతులు నియమాలు పెట్టలేదు. ఇవన్నీ కూడా సైంటిఫిక్ గా తెలుసుకొని మనకి ఈ పద్ధతులు పెట్టడం అనేది జరిగింది. అయితే చాలా మంది ఏంటంటే వాళ్ళు సైంటిఫిక్ గా ఆలోచిస్తున్నాము, ఇంకా అలాగే ట్రెడిషనల్ గా కూడా ఆలోచిస్తున్నాము అని అనుకుంటూ ఉంటారు. కాకపోతే వాళ్ళు ఈ విషయాలని లోతుగా వెళ్లి పరిశీలించినట్లయితే వాళ్ళకి పూర్తిగా అర్థమవుతుంది. ఒకసారి నేను చెప్పింది ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. సో ఇలా చేయడం వల్ల మనకే నష్టం జరుగుతుంది, ఎందుకంటే అది పవిత్రమైన స్థలం, గుడి అనేది పవిత్రమైన స్థలం. అది మనం ఎన్ని రకాలుగా చేసినా కూడా అది ఏమీ పాడవదండి, అక్కడ బానే ఉంటుంది, మనమే పాడైపోతాం. కాబట్టి మన పెద్దవాళ్ళు చెప్పిన వాళ్ళని కూడా ఫాలో అవుతూ మీరు ఇది గనక చేసినట్లయితే మీ ఆరోగ్యం బాగుంటుంది, ఇంకా అలాగే మీ భవిష్యత్తు కూడా బాగుంటుంది. అయితే నాగదోషాలు ఇంకొన్ని రకాలుగా కూడా పడుతూ ఉంటాయి. అవేంటంటే చాలా మంది ఇలా ముట్లు అయినప్పుడు ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు. అలా పడేయడం కూడా చాలా వరకు తప్పండి, ఎందుకంటే మనకంటే ఇల్లులు ఉన్నాయి కాబట్టి మనం ఇంట్లో ఉండి చక్కగా అన్ని చేసుకుంటాం. మనకి కొంచెం బుర్ర ఇచ్చాడు దేవుడు, అలాగే శక్తిని కూడా. అయితే మనం చేయవలసిన పనులు చేయకుండా ఎక్కడ పడితే అక్కడ ఇలా పడేయడం వల్ల ఏమవుతుందంటే పాపం పాములు, ఇంకా అలాగే బల్లులు, తోకున్న జాతి ఏదైతే ఉంటుందో వాటికి ఇబ్బంది కలుగుతుంది అన్నమాట. ఇలా మనం ఎక్కడ పడితే అక్కడ వేయడం వల్ల అవి దాని మీద నుంచి పాకినప్పుడు గాని, లేదంటే దాని పక్క నుంచి వెళ్ళినప్పుడు గాని, ఇవి మళ్ళీ గుడ్లు పొదగడానికి వెళ్లేటప్పుడు అవన్నీ కూడా కలిగిపోవడం అనేది జరుగుతుంది. కలిగిపోతాయి అంటే గుడ్డు పిల్లగా తయారవ్వకుండా కూడా అన్ని కరిగిపోతాయి అన్నమాట. కరిగిపోయినప్పుడు పిల్లలు చనిపోయినట్టే, అప్పుడు ఆ శాపం అనేది తగులుతుంది మనకి. అలాంటి సందర్భాల్లోనే మనకి పిల్లలు పుట్టకపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయండి. అయితే దీని గురించి చెప్పుకుంటూ పోతూ ఉంటే చాలానే ఉంటుంది. ఈ నక్షత్ర బలి గాని లేదా అంటే నాగదోషం తొలగిపోవడానికి ఒక చక్కటి రెమెడీతోని నేను మళ్ళీ ఇంకొక వీడియోతోనైతే మీ ముందుకు వచ్చేస్తాను, ఎందుకంటే వీడియో లెంగ్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు మేము నిన్నటి రోజున నేను మీకు బల్వాడి ఇంకా అలాగే చిక్మంగళూరు చూపించాను కదండి, ఈ రోజు హొర్నాడ్ అయితే చూపించబోతున్నాను. హొర్నాడ్ లోని అన్నపూర్ణాదేవి టెంపుల్ ఉంటుందన్నమాట, అమ్మవారి గురించి విశేషాలు తెలుసుకుందాము, వీడియోలో చూసేయండి. అయితే మేము బెల్వాడి టెంపుల్ ఇంకా అక్కడ ఉన్న టెంపుల్స్ కవర్ చేసుకుని ఆ రోజు నైట్ హొర్నాడ్ అయితే వచ్చేసామండి. హొర్నాడు మనకి ఘాటి రోడ్ అనమాట. అయితే అక్కడ నైట్ స్టే చేసాము, మార్నింగ్ ఒక దర్శనం నైట్ ఒక దర్శనం అయితే చేసుకున్నాను. అయితే అమ్మవారు బయటికి మనకి దర్శనం ఇస్తూ ఉంటారు. ఇక్కడ ప్రకృతి రమణీయాల మధ్యలోని అన్నపూర్ణాదేవి కొలువై ఉన్నారు. ఇక్కడ ఈ అమ్మవారిని అగస్త్య మహాముని అయితే ప్రతిష్ఠాపించారు. శ్రీచక్రం కూడా ఉంటుంది ఇక్కడ. అయితే అక్షయ తృతీయ నాడు మరొకసారి 1973లోని అమ్మవారిని, అమ్మవారి యొక్క విగ్రహం
బంగారు విగ్రహాన్ని స్థాపించడం అయితే జరిగింది. 5 అడుగులతో అమ్మవారు చాలా అందంగా అయితే ఉంటారు. ఒక చేతిలోని గరిట, మరొక చేతిలోని అక్షయ పాత్ర పట్టుకొని. అయితే అక్షయ తృతీయ నాడు అమ్మవారిని అక్కడ ప్రతిష్ఠాపించారు కాబట్టి అమ్మవారికి ఆ రోజు పుట్టినరోజు అయితే జరిపిస్తూ ఉంటారు. అలాగే ఇది కూల్ ఏరియా కాబట్టి టీ ఎస్టేట్లు ఇంకా అలాగే సుగంధ పరిమళాలు వెదజల్లుతున్న రకరకాల మొక్కలు, దాంతోపాటుగా భద్రా నది అయితే ప్రవహిస్తూ ఉందండి. ఆదిశక్తియాత్మిక శ్రీ అన్నపూర్ణాదేవిగా ఇక్కడ కొలవబడుతున్న ఈ అమ్మవారి వెనకాతల, విగ్రహం వెనకాతల ఒక పాము అయితే మనకి దర్శనమిస్తూ ఉంటుంది. నాగపాము పడగ విప్పి ఉంటుందన్నమాట. అండ్ గుడి చుట్టూ కూడాను దాని యొక్క తోక అయితే ఉంటుంది. చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు గుడిని. ఇంకా అలాగే అయితే ఈ గుడి విశేషం ఏంటంటే ఇక్కడికి వెళ్ళిన వారికి ఎవరికి లోటు లేకుండా అన్నదానం అయితే జరుగుతుంది. ప్రతిరోజు కూడా మార్నింగ్ టైంలో పలహారాలు, అలాగే మధ్యాహ్నం రాత్రి వేళల్లోని భోజనం అనేది పెడతారు. భోజనం అంటే ఇక్కడ మనం ఆంధ్ర సైడ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే అది పెద్దగా నచ్చదు, కానీ ఇక్కడ అస్సలు వృధా చేయకూడదండి. భోజనం అయితే పారేయకూడదు, తప్పనిసరిగా వాళ్ళు పెట్టిందంతా కూడా తినే వెళ్ళాలి. అండ్ అలాగే ఇక్కడ మేము షాపింగ్కి అయితే వచ్చాము, ఇక్కడ కూడా మాకు ఇత్తడి సామాన్లు అయితే కనిపించాయి. ఏదో షాపింగ్ చేద్దామని చూస్తున్నాం అన్నమాట. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మనం కోరుకున్న కోరికలు నెరవేరడం కోసం, అలాగే పక్కవాడి ఆకలి తీర్చేందుకు వీళ్ళు చాలా మంచి సిస్టమ్ అయితే పెట్టారండి. అదేంటంటే 40 రూపీస్కి మనకి ఒక చిన్న తాళి అయితే ఇస్తారనమాట, ఒక ప్లేట్ ఇస్తారు, అందులోని బియ్యం వేసి ఇస్తారనమాట. ఆ బియ్యాన్ని పట్టుకొని మనం అమ్మవారి ఎదుట నించొని మన కోరిక అనేది చెప్పుకొని అక్కడ ఒక డొనేషన్ హుండీ లాంటిది ఉంటుంది, అక్కడ ఈ బియ్యాన్ని అయితే వేసేయాలి. వేస్తే ఆ బియ్యాన్ని వీళ్ళు వండి మళ్ళీ అది అన్నదానంలోని పెడతారనమాట. ఈ రకంగానైతే చేస్తున్నారు, చాలా బాగుంది. మేము కూడా చేసాం అలాగా. సో మన కోరికలు అనేవి తీరుతాయి, అలాగే మరికొంతమందికి అన్నదానం చేసినట్లు కూడా ఉంటుంది కాబట్టి అయితే అది నాకు బాగా నచ్చింది ఆ పద్ధతి. హెక్టర్వాదే అనే కొండ అయితే ఇక్కడ ఉందండి. అండ్ అలాగే ఇక్కడ దగ్గరలోని మనకి ఒక శివాలయం కూడా ఉంది. ఇది కూడా చాలా పురాతనమైనది, కలాస అండి, హొర్నాడులోనే కలాస అనమాట. అయితే అన్నపూర్ణాదేవి యొక్క వృత్తాంతానికి వచ్చేటప్పటికి పూర్వం ఒకనొక సందర్భంలోనే శివపార్వతులు ఇద్దరూ కూడా ఏకాంతంగా ఉండే సమయంలోని శివుడు ఈ రకంగా అన్నాడంట. అదేంటంటే ఇక్కడ ఈ భూమండలంలో ఉండేవంతా కూడా మాయే, తినే ఆహారం కూడా మాయే అని అనడంతో పార్వతీదేవికి కోపం వస్తుందన్నమాట. ఆమె అదృశ్యం అయిపోవడంతో పాటు ఆమెతో పాటుగా ఇక్కడ ఎవరికి కూడా ఏమీ దొరకకుండా చేసేస్తుంది. అయితే అలా తినడానికి తిండి లేక అందరూ కూడా వెలిపిస్తున్న సమయంలోనే శివుడు తన తప్పిదం తెలుసుకొని మళ్ళీ అన్నపూర్ణాదేవి దగ్గరికి వెళ్ళి భిక్షాం దేహి పార్వతి అని అడుగుతాడనమాట. అయితే అప్పుడు అమ్మ భిక్ష పెట్టడం అనేది జరుగుతుంది, అదే కాశీలో ఉన్న అన్నపూర్ణాదేవి. అయితే ఇక్కడ కూడా అగస్త్య మహాముని మనకి ఈ అన్నపూర్ణాదేవిని స్థాపించడం అనేది జరిగింది. ఆ కథనే ఇక్కడ కూడా చెప్తూ ఉంటారు. శృంగేరిలో ఏంటేంటి కవర్ చేసాము అనే దాని గురించి రేపటి వీడియోలోనే అయితే చూపిస్తానండి. అయితే వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం అంజనీష్ ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఆ దేవుని అనుగ్రహం మనందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు.